నేనైతే చెప్పలేదు. రాపోదాం బంగారంగా వెళ్దాం బృందావనంలో అంట. బృందావనంలో నాకు తెలిసి ఎత్తిరికినా కూడా ఆ గడ్డం వల్ల 200 ఎకరాలు కూడా ఖాళీ స్థలం తప్ప ఇంకా ఖాళీ స్థలం ఉందా 4 ఎకరాలు అంట. ఇందుకు చెప్పేది నేను ఎర్రి పుష్పం అని, ఎర్రి పుష్పం ఇందుకు. చెన్నైలో కూడా ఏదో చెప్పాడు కదా, చెన్నైలో 50 కోట్లు పెట్టిన ఇల్లు కన్నానా, బాగా జూమ్ చేసుకున్నాయా. నేను చెన్నైలో ప్రిస్టేజ్ విల్లా అనేది పిల్లల చదువుల కోసం, నేను అక్కడ స్కూలింగ్ కోసం ఒక బాడిగ ఇంట్లో ప్రిస్టేజ్ విల్లాలో 48 విల్లా నెంబర్లో రత్నవర డెవలపర్స్ పాప అదన్నా నాకు ఇప్పించండి అయ్యా, మాట్లాడి మీరైనా దయచేసి. వాళ్ళు కూడా ఈ నెలాఖర వాళ్ళ కూతురు పిల్లని ఖాళీ చేయమంటున్నారు. ఆ తమిళనాడులో మనకి వాళ్ళకి వాసులు జరిగి ఇల్లు ఎత్తుకోలే చచ్చిపోతున్నా, 15 రోజులు తిరుక్కుంటా వచ్చా మనం పోయి ఒక మంచి ఇల్లు కోసం. వాళ్ళకి మనకి వాసులు సరిపోవు, తమిళనాడులో డిఫరెంట్ వాస్తు, ఇల్లు దొరకట్లా. అటు ఆగస్టు 1 ఖాళీ చేయమన్నా, కనీసం ఆ 50 కోట్ల ఇల్లన్నా ఇస్తే పోయి చేరతా, 50 కోట్ల ఇల్లు ఇస్తే చేరతా. ఇదిగో చూసుకోండి అయ్యా, కావాలంటే మీ ప్రశ్నలు పోయి నేనున్న ఇల్లు ఈ అడ్రస్సు ఇది కరెక్టా లేదా, ఆ తమిళోడి దగ్గర నాకు ఇప్పిండి అయ్యా. ఇందుగా నాకు ఇంటి బాధ తప్పుతుంది పాపం, మళ్ళీ మాలోకం ఎరి పుష్పం మాట్లాడేటప్పుడు ఊరికినే పట్టగాల్చి. ఈ ఎర్రి పుష్పంకి చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఎర్రి పుష్పం ఈ ఎకరాలన్నిటికీ ఎవరెవరనే తెలిసిన దానికి కప్పం కట్టించుకున్నా అని నీ పక్కన ఉన్నాడయా, నీ పక్కనే కూర్చో ఉన్నాడు, ఆయన అడిగి ఉంటే చెప్పేవాడు కదా.